మామూలుగా చూడలే అందుకు అరుస్తున్నాం అంటే మామూలుగా అరవద్దు. ఇది అసలు గుండెలు బద్దుకో, అదేమంటారు గుండెలు బద్దలు కొట్టుకొని అరవాలి, లేకపోతే షేక్ అవ్వాలి, లేకపోతే అబ్బో ఏదో ఒకటి చేయాలి అట్లా అనిపిస్తుంది. అంటే ఆ సినిమా చూస్తుంటే ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. జపాన్ ఏంటండి అసలు నిజంగా అన్నా ఏం డైలాగులు అన్నా కార్తీక్ అన్న డైలాగులు, ఆ డైలాగులు ఏంది, ఆ పంచ డైలాగులు ఏంది, ఆ వెటకారం ఏంది. వెటకారం అంటే మనకు గుర్తుకొచ్చేది గోదావరిలో ఆ వెటకారానికి అమ్మ మొగుడు అయిపోయింది. నిజంగా కార్తీక్ అన్న వన్ మ్యాన్ షో అన్న చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ. అసలు ఫుల్ లెంత్ కామెడీ అన్న, క్లైమాక్స్ ఒక 15 మినిట్స్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ లేదంటే మొత్తం మిగతా మొత్తం కామెడీ 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 కామెడీ. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో మీకు కావాల్సిన మాస్ మసాలాలు ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ హీరో ఇంట్రడక్షన్ కానీ హీరోయిన్ అసలు వస్తున్న కొన్ని ఎఫెక్షన్స్ ఉంటాయి అవన్నీ చాలా బాగా అనిపించింది బ్రదర్. ఇంకోటి మెయిన్ ఏంటంటే సినిమాకు సంబంధించి మదర్ సెంటిమెంట్ పొట్టు కానీ టైట్ గా సూపర్ నచ్చింది. జపాన్ పోతే తుఫానే అయితే మెయిన్ ఏంటంటే ఇదే బ్రదర్, కంటెంట్ చాలా బాగుంది సినిమాకి. అయితే నిజంగా కార్తీక్ అన్న సినిమాలు అంటే ఒక ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమాలు అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ లేడీస్కి ఆ లవర్స్కి అందరికి ఏదైతే కావాలో అది అందరికి ఇచ్చారు. మంచి ఏంచక్క ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మెయిన్ ఇంకా మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫుల్ లెంత్ కామెడీ అన్న. అసలు సునీల్ గారు యాక్టింగ్ పోలీస్ ఆఫీసర్ హీరో కొట్టేశాడు, దుమ్ము దులిపేశాడు నిజంగా. అలా ఉండాలి ఆ సినిమా. అర్థమైన సినిమాలు చూస్తాను, నీకు చెప్పిన కూడా నీకు కూడా చెప్పిన అర్థమైన సినిమాలు చూడండి, జపాన్ సినిమా చూడండి. ఇవాళ 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ బిట్లు ఈ బిట్లు కదా, మీరు సినిమా చూస్తున్న ఒక క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సినిమా ఎంతవరకు ఉండాలో అంతవరకు అయితే నీట్గా ఉంది. నాకు బాగా నచ్చింది బ్రదర్, వన్ మ్యాన్ షో సూపర్. రేటింగ్ లేదు, ఇవాళ రిలీజ్ అయిన సినిమాలలో తోపు సినిమా ఇదే, ఇంకా రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదే ఒక సినిమా. ఇన్ని సినిమాలలో బంపర్ హిట్ సినిమా అంటే ఇది ఒకటే, ఇంకా రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం మనదే సినిమా హిట్ అంతే. తుఫాను సెంటిమెంట్, డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్కి మనం సినిమా హైలైట్ అదర్హో అంటాం. లాస్ట్లో సెంటిమెంట్ సూపరు, డైరెక్షన్ సూపరు, టోటల్గా సినిమా బ్లాక్ బస్టర్. ఇంకా ఏం కావాలి మీకు? సినిమాల హైలైట్ కార్తీక్ యాక్టింగ్ స్కిల్స్తోని సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు. ఆ డైలాగ్తో ఒక్కొక్క డైలాగ్కి సినిమాల విజిల్స్ అంటే విజిల్స్. పూర్తిగా సినిమా చూసుకోవాలంటే ఇదో బ్లాక్ బస్టరు, మంచి హిట్ కొట్టాడు. మళ్ళీ ఈ దానికి సీక్వెల్ వచ్చే ఛాన్స్ లేదు, కానీ సినిమా మాత్రం చాలా హైట్ ఉంది. నాకు మెయిన్ కార్తీక్ గారి యాక్టింగ్ స్కిల్స్ చాలా నచ్చింది. ఆ డైలాగ్ సింహం ముంగల జింక పిల్లలు లెక్క మేక పిల్లలు నక్కలు కూడా తోకాడిస్తే సింహం ఏం చేస్తుందో తెలుసా? దాని మేక పోతను పట్టుకోనికి మేపుడే. అలా ఉంటుంది సింహం దగ్గర వచ్చి ఆటలు ఆడితే.